ఇండియన్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ప్రేమించిన వ్యక్తి దూరమైన, వేరొకరితో వివాహానికి అంగీకరించిన, ఆ బాధను మాటల్లో వర్ణించలేం. అయితే ప్రస్తుత కాలంలో ఇవన్నీ సహజం. మహాభారతంలో కర్ణుడికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తన విఫలమైన ప్రేమను కర్ణుడు జీవితాంతం మర్చిపోలేకపోయాడు. ఈ వీరుడు ప్రేమించిన స్త్రీ ఓ సామాన్యురాలు కాదు, మహాభారత యుద్ధానికి పరోక్షంగా కారణమైన ద్రౌపది. స్వయంవరం సమయంలోనే కర్ణుడి ప్రేమకథ మొదలైంది. తెలివైనవాడు, బలవంతుడు, అందగాడు, ఎదుటివారిపై కరుణ చూపే వ్యక్తి, భర్తగా రావాలని ద్రౌపది ఎప్పుడూ కోరుకునేది. ఆమె కోరుకున్న ఈ లక్షణాలన్నీ ఒక్క కర్ణుడికి మాత్రమే ఉన్నాయి. కొందరు విద్వాంసులు తెలిపిన దాని ప్రకారం తొలిచూపులో కర్ణుడికి ద్రౌపది ఇష్టపడింది. అయితే స్వయంవరంలోనే అతడిని తిరస్కరించింది, అర్జునుడిని వరించింది. రాధేయుడి రాజు కాదు కాబట్టి స్వయంవరంలో పాల్గొనే అర్హత లేదని కృష్ణుడు అంటాడు. దీంతో కర్ణుడు పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది. ఈ విషయం మహాభారతం చివరి అంకంలో వెల్లడవుతుంది. కర్ణుడు రాజు కాకపోవడమే ఇక్కడ ప్రధాన విషయం కాదు. ద్రౌపదిని వివాహం చేసుకోవడానికి పాండవులు మాత్రమే అర్హులని కృష్ణుడు అభిప్రాయం. తాను అనుకున్నట్లుగానే అర్జునుడు మస్తయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకుంటాడు. దీంతో కర్ణుడు అవమాన భారంతో కుమిలిపోయాడు. ఈ భగ్న ప్రేమికుడు రెండు వివాహాలు చేసుకున్నా తన ప్రేమను మాత్రం మర్చిపోలేకపోయాడు. ద్రౌపది స్వయంవరంలో జరిగిన అవమానం నుంచి కర్ణుడు బయటపడాలంటే వివాహమే సరైందని పెంచుకున్న తండ్రి అధీరథుడు భావించాడు. దీంతో వృషాలితో పెళ్లి నిశ్చయించాడు. ఆమెతో పాటు దుర్యోధని భార్య, భానుమతి స్నేహితురాలు సుప్రియను కూడా పెళ్లాడిన ద్రౌపదిని మాత్రం కర్ణుడు మర్చిపోలేక వైవాహిక జీవితాన్ని ఆస్వాదించలేకపోయాడు. వృషాలి, సుప్రియలకు పుట్టిన పిల్లలు కూడా తండ్రి మనసులోని బాధను దూరం చేయలేకపోయారు. కురుక్షేత్రంలో మరణించే ముందు కర్ణుడు తన మనసులోని బాధను కృష్ణుడికి వెల్లడించాడు. తాను ఓ రథసారథి కొడుకు అబద్ధం చెప్పి మోసం చేశాడని నిందించాడు. కర్ణుడి విషయంలో తాను వ్యవహరించిన తీరును కృష్ణుడు బాధపడి అతడికి క్షమాపణలు చెప్పాడు. అరణ్యవాసం సమయంలో కర్ణుడిపై ప్రేమను ద్రౌపది వ్యక్తం చేసిందట. తనకు కర్ణుడు ఆరో భర్తగా కావాలని కృష్ణుడు చెవిలో చెప్పిందని కొందరు పేర్కొంటున్నారు. ఇది సంగతి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు ఇండియన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.